అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీరు గనక ఇదే మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇటు మీ శ్రీనివాస్ తండ్రి మనస్సు రచన ముద్దంశెట్టి హనుమంతరావు గారు రాత్రి పది గంటలు దూరంలో ఎక్కడో కుక్కలు అరుస్తున్నాయి ఆ రోజు దినపత్రిక చదవటానికి అప్పుడు సమయం చిక్కిన వెంకటపతి శ్రద్ధగా దినపత్రిక చదువుతున్నాడు గడియారం పదిగొట్టింది వెంకటపతి అప్పుడప్పుడు వీధి ద్వారం కేసే చూస్తున్నాడు వెంకటపతి భార్య నిర్మల వంటగదిలో సామాన్లు చక్కబెట్టుకుని అప్పుడే వచ్చింది చీర చెంగుతో తడి చేతులు తుడుచుకుంటూ ఏమిటండి ఇంకా న్యూస్ పేపర్స్ అవ్వడం పూర్తి లేదా అంది నిర్మల భర్త పక్కనే సోఫాలో కూర్చుంటూ వెంకటపతి కళ్ళద్దాలు ఓసారి సవరించుకుని భార్య కేసు చూశాడు నేనేం చదివినా ఆషామాషిగా కాకుండా విపులంగా చదువుతాను నిర్మల ఆ విషయం నీకు తెలుసు అందుకే కాస్త సమయం పడుతుంది అవును పదయింది సుందరం ఇంకా రాలేదే అన్నాడు వస్తానులేండి మీరు అనవసరంగా కంగారు పడుతూ ఉంటారు వాడేం చిన్నపిల్లాడా ఇంకా ఇంకా మనవాడిని అయ్యో ఈ కాలం కుర్రాళ్ళని చాలామందిని చూస్తున్నాగా ఇంటి పట్టునే ఉండరు రాత్రి ఎప్పుడో ఇల్లు చేరుకుంటారో ఎవరికి తెలియదు అంది నిర్మల నిర్మల అలా అంటం కొత్త కాదు వెంకటపతి ఎన్నోసార్లు భార్య నోట అటువంటి సమర్థన విన్నాడు పొడిగా నవ్వాడు ఎవరో ఎలాగో ఉన్నారని వాళ్ళను ఉదాహరణగా తీసుకోకూడదు నిర్మల ముఖ్యంగా చెడు సాంప్రదాయంలో మంచిని దృక్పథంలో పెట్టుకుని ఉదాహరణలు ఎందుకో చెప్పుకోకూడదు నేను అనవసరంగా కంగారు పడుతున్నానని అనుకుంటావు కానీ నా మనసులో ఆరాటం నీకు అర్థం కాదు నీకే కాదు పిల్లలకే అర్థం కాదు ఇన్నేళ్ళు నాతో సహజీవనం చేసిన నీకే అర్థం కాకపోతే పిల్లలకి ఏమర్థం అవుతుందని అన్నాడు వచ్చిన్న నిట్టూర్పు విడుస్తూ చదవటం పూర్తయ్యాక న్యూస్ పేపర్ని మడతబెట్టి బళ్ళ మీద పెట్టేశాడు వెంకటపతి తలుపు తట్టిన సప్పుడైంది అది ఓ వాడు వచ్చేసినట్టున్నాడు అంటూ చెరచెర వెళ్ళి తలుపు తెరిచింది నిర్మల సుందరం లోపలికి వచ్చాడు తండ్రిని చూసి మొహం దించుకుని లోపలికి వెళ్ళిపోబోయాడు నిర్మల తలుపు పెట్టి వచ్చింది ఒరే అబ్బాయి మెల్లగా అన్నాడు వెంకటపతి సుందరం గతుక్కుమన్నాడు ఆగిపోయి వెనక్కి వచ్చాడు ఏ నాన్న కింది చూపులు చూస్తూ అన్నాడు ఎక్కడికి వెళ్ళావరా ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నావు సౌమ్యంగానే ప్రశ్నించాడు వెంకటపతి తండ్రి గర్జించనందుకు సంతోషించాడు సుందరం స్నేహితులు రమ్మని బలవంతం చేస్తే సినిమాకి వెళ్ళాను నాన్న మెల్లగా అన్నాడు రోజు ఏదో ఒక సాకుతో ఇలా తిరుగుతూనే ఉన్నావురా అంతేగాని నీ భవిష్యత్తు గురించి నీ జీవితం గురించి ఏనాడైనా ఆలోచించావట్రా డిగ్రీ పాస్ అయి మూడేళ్ళు అయింది నీ జీవితానికి స్థిరత్వం ఏర్పడలేదు ఇంకా నీ జీవిత గమ్యం గురించి ఆలోచించవేరా నిర్మల చప్పున నిర్మల కలిగించుకుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి వాడు మాత్రం ఊరికే కూర్చున్నాడా పరీక్షలకు వెళ్తున్నాడా అదృష్టం కలిసి రాకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి అదృష్టం కలిసి రావాలి నేను ఒప్పుకుంటాను నిర్మల కానీ మానవ ప్రయత్నం అన్నది కూడా ఉండాలి కదా అదృష్టం అంటూ చేతులు ముడుచుకొని కూర్చుంటే కలిసి వస్తుంది అనే అభిప్రాయం మన ప్రయత్నము ఉండాలి వాడు మాత్రం పరీక్షలకు వదిలి వెళ్ళటం లేదా చదివే వెళ్తున్నాడు కదా అంది నిర్మల తల్లి మాటలు ఆసరాగా ఆలంబనగా దొరికి అయి సుందరానికి ధైర్యం చిక్కబట్టుకున్నాడు అవునాన్న ఏ పరీక్షకు వెళ్ళినా ఎంత కష్టపడి చదువుతున్నానో మీకు తెలియదు కానీ ఏం లాభం అమ్మ అన్నట్టు అదృష్టం కలిసి రావటం లేదు అన్నాడు సుందరం ఇక వెంకటపతి మెల్లగా నవ్వాడు మీ అమ్మ తెలివి తక్కువ కొద్దీ ఇలా అంటుంటే చదువుకున్న నువ్వు ఆమెకు వంత పాఠం ఆశ్చర్యంగా ఉందిరా సుందరం నువ్వు పరీక్షలకు వెళ్తున్నావు కాదన్నావు కానీ ప్రతి పరీక్షలోనూ నువ్వు తప్పుతున్నావు అంటే నీ కృషిలో ఎక్కడో లోపం ఉందన్నమాట పరీక్షలో పాస్ అవుతున్న వాళ్ళందరూ అదృష్టం మీద ఆధారపడే పాస్ అవుతున్నారటవా లేదు అది వారి కృషి ఫలితం నిరంతర శ్రమఫలం కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు పెద్దలు ఊరికినే అన్నారా శ్రమించు ఇంకా శ్రమించు ఫలితం సాధిస్తావు అని వెంకటపతి అంటూ ఉండగానే సుందరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంకటమతి మనస్సు చిబుక్కు సుందరం ఎంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు దీనికి కారణం ఎవరు వాడా లేక వాడి తల్లె అన్న ప్రశ్న వెంకటపతి మస్తిష్ మస్తిష్కంలో మెదిలింది కానీ సరైన సమాధానం దొరకలేదు ఇప్పటి తరం యువతే అంతేమో అనిపించింది అలా ఉంటారేమో బరువుగా ఒక నిట్టూర్పు వదిలాడు వెళ్ళు నిర్మల వాడికి భోజనం పెట్టు అన్నాడు వెంకటపతి నిర్మల వంటగదికేసి గదికేసి వెళ్ళిపోయింది వెంకటపతి లేచి వంటగది కేసి నడిచాడు సుందరం మాటలు వినిపించాయి అక్కడే నిశ్శబ్దంగా నుంచుని విన్నాడు ఏంటమ్మా నాన్న ఎప్పుడూ ఇలాగే మాట్లాడతారు ఓ సరదా లేదు చట్టుబండలు లేవు విసుగ్గా అన్నాడు సుందరం పోనీలేరా చెప్పింది మీ నాన్నేగా ఆయన తత్వమే అంతా నువ్వే పట్టించుకోకు భోంచేయి అంది నిర్మల వెంకటపతి మనస్సు దిగాలన పడింది సుమారు ముప్పై ఏళ్ళు తనతో సంసారం సాగించిన భార్య తనను అర్థం చేసుకుంది ఇంతేనా అనిపించింది నిర్మల సుందరంతో అలా చెప్పకుండా తన అభిప్రాయాలకు మద్దతునిస్తూ వాడికి నచ్చజెప్పు ఉంటే ఎంత బాగుండేది అనుకుని అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేసాడు తన గదిలోకి పోయి మంచమ్మే చేరబడ్డాడు మరునాడు వెంకటపతి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఏడు గంటలు దాటి పది నిమిషాలు అయింది అమ్మాయి అరుణ గ్లాస్తో మంచి నీళ్లు తీసుకురామా అంటూ సోఫాలో కూర్చున్నాడు అరుణ రాలేదు కానీ నిర్మల గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చింది మీరేమిటి ఇంత దా ఇంతవరకు రాలేదా అని ఎదురు చూస్తున్నానండి ఈవేళ ఇంత ఆలస్యమైందే అంది నిర్మల భర్తకి నీళ్లు అందిస్తూ వెంకటపతి నీళ్లు తాగేసి ఖాళీ గ్లాసును భార్యకు అందించాడు అర్జెంటుగా పని ఉండటం వల్ల త్వరగా రాలేకపోయాను నిర్మల అమ్మాయి ఏది సినిమాకి వెళ్ళిందండి మెల్లగా అంది నిర్మల వెంకటపతి మొహంలో రంగు మారింది సినిమాక ఎవరితో ఎదురింటి శారదా పక్కింటి శాంత అమ్మాయి కలిసి వెళ్ళారు వెంకట పతి మొహం కాస్త ఎర్రబారింది నీకెన్నిసార్లు చెప్పాను నిర్మల అమ్మాయిని చీకటి పడ్డాక ఎవరితోనూ పంపద్దని ఆ సినిమాకి తర్వాత ఎప్పుడో నువ్వే తీసుకెళ్ళకపోయావా చిరుకోపంతో అన్నాడు ఇప్పుడు మాత్రం ఏమైందండి ముగ్గురు స్నేహితురాలు కలిసి వెళ్ళారు కదా సినిమా హాల్ కూడా దగ్గరలోనే ఉంది అంది నిర్మల నువ్వు ఆలోచించేది అంతే నిర్మల కాస్త అంత ముందు చూపు కూడా ఉండదు నీకు ఈ రోజుల్లో ఆడపిల్లలు అగుపిస్తే చాలు కుర్రాళ్ళు ఎలా టీస్ చేస్తున్నారో మర్చిపోయావా నిర్మల విసుగ్గా మొహం పెట్టింది అబ్బా మీతో ఇదే చిక్కండి అమ్మాయి ఒంటరిగా వెళ్ళలేదు కదండి ముగ్గురు చదువుకున్న అమ్మాయిలు కలిసి వెళ్ళారు ముగ్గురు కలిసి వెళ్ళి ఇంకా టీస్ చేసే ధైర్యం ఏమోగాడుకుంటుందండి వెంకటపతి చిన్నగా నిట్టూర్చాడు నిర్మల మొండివాదన తన సహనాన్ని రెచ్చగొడుతోంది నీ మొండి వాదన నీదే నిర్మల ముగ్గురు కలిసి వెళ్ళారని చదువుకున్న వాళ్ళని నువ్వు ధైర్యం చెప్పద్దు ఆ ముగ్గురు అమ్మాయిలేగా రోజు న్యూస్ పేపర్లో ఎన్నో వార్తలు చదువుతున్నావు అయినా నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు అంటే నీ మీద నాకు జాలే నిర్మల అన్నాడు వెంకటపతి భర్త మాటల్ని సీరియస్గా తీసుకోలేదు నిర్మల ఏవి కొంపమునిగిపోదు మీరేం కంగారు పడకండి వెళ్ళి స్నానం చేయండి టిఫిన్ చేశాను తీసుకొని కాఫీ తాగుదురు కానీ నిశ్చింతగా అంది వెంకటపతి బరువుగా ఒక విశ్వ నిశ్వాస వదిలాడు తల్లిగా నిర్మలకి ఏమాత్రం బాధ్యత భయము లేనందుకు ఎంతో బాధపడ్డాడు తాను తన ఇంట్లోనే ఒంటరి వాడినే అయిపోయానేమో అనిపిస్తోంది వెంకటపతికి వాళ్ళ మంచినే దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా అటు భార్య గానీ ఇటు పిల్లలు కానీ తనను అర్థం చేసుకున్నందుకు లోన వ్యర్థ చెందాడు ఈ రకం వాతావరణం తన ఒక్కడి ఇంట్లోనే కాదని ఆ మధ్య తన మిత్రుడు సామశివరావు చెప్పిన వైనం బట్టి అర్థమైంది అతనికి బాహ్యంగా తెలియకపోయినా ఇటువంటి వాళ్ళకి ఇంకా దేశంలో ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలుసు అనుకున్నాడు సినిమాల్లోనూ నాటకాల్లోనూ కథల్లోనూ తల్లి మనసుకి అధిక ఇస్తూ ఉండటం గమనిస్తున్నాడు వెంకటపతి అందుకు అతని హృదయం అప్పుడప్పుడు స్పందించడం కూడా కద్దు పిల్లల విషయంలో తల్లికి ఎంత బాధ్యత ఉందో తండ్రికి అంతే బాధ్యత ఉందన్న నిజాన్ని వీళ్ళెందుకు గ్రహించరు ఎక్కడో ఒక తండ్రి దుర్మార్గుడై త్రాగుబోతాయి పిల్లల మంచి చెడ్డల్ని వారి భవిష్యత్తుని పట్టించుకొని వాడిగా ఉంటే ఉండొచ్చు అప్పుడు తల్లి మనసుకు ప్రాధాన్యత తప్పదు కానీ దాన్ని జనరలైజ్ చేయటం కూడా ఏం బాగుంది సంసారంలో విష బిందువుల్ని సంసారాన్ని చిన్న భిన్న చిన్న చేసిన మాతృమూర్తి కూడా ఎక్కడో ఉండొచ్చు అది జనరలైజ్ చేయలేం అన్న అభిప్రాయం వెంకటపతిది తండ్రిగా తన బాధ్యత నిర్వహణలో పిల్లల శ్రేయస్సు కోసమే కష్టించి ధనార్జన చేసి వాళ్ళ అభివృద్ధికి కాంక్షిస్తాడు ఏ తండ్రి అయినా వాళ్ళ మంచినే కాంక్షిస్తాడు వాళ్ళు తప్పు తప్పుద్రోవణ పడకుండా తీర్చిదిద్దుతాడు వాళ్ళు ఏమాత్రం మార్గం తప్పినా ఆందోళన చెందుతాడు అటువంటి తండ్రి అనుభూతుల్ని పిల్లలు ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నారు అన్న ప్రశ్న వెంకటపతిలో ఉద్భవించేది స్నానం ముగించి వచ్చాక టిఫిన్ చేసి కాఫీ తీసుకున్నాడు వెంకటపతి నిర్మల ఆ దినపత్రిక ఇలా తీసుకున్రా అన్నాడు సోఫాలో జోరబడి నిర్మల దినపత్రిక తెచ్చి అందించింది దినపత్రిక చదవటంలో నిమగ్నయ్యాడు వెంకటపతి తొమ్మిదిన్నర కావస్తోంది ఆ రోజు సుందరం మాత్రం తొందరగానే ఇల్లు చేరుకుని బుద్ధిగా చదువుకుంటున్నాడు అరుణ ఇంకా సినిమా నుంచి రాలేదన్న ఆరాటం వెంకటపత్రి నిశ్చలంగా ఉండనివ్వలేదు అతని దృక్కులు ద్వారం కేసే చూసి ఉంటున్నాయి నిర్మల ఏమిటండి సినిమా ఈసారికి విడిచిపెట్టి ఉంటారంటావా అబ్బబ్బా మీతో గొప్ప చిక్కండి విడిచిపెట్టేస్తారు ఇంకా అమ్మాయి వచ్చేసే వేళ అయింది కూడా ఎందుకు ఆ కంగారు విసుగ్గా అంది నిర్మల తనకున్న ఆరాటం తల్లిగా ఆమెకి ఎందుకు లేదో వెంకటపతికి అర్థం కాలేదు భార్య విసుగు గమనించి మరేం అనలేకపోయాడు పేపర్ చదవటంలోనే మగ్నుడయ్యాడు పది నిమిషాలు గడిచింది తలుపు తట్టిన చప్పుడైంది నిర్మల ఉత్సాహంగా లేచింది అదిగోనండి అమ్మాయి వచ్చేసింది మీరు ఊరికినే కంగారు పడిపోతారు అంటూ చెరచెర వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా ఆ వీధిలోనే ఉంటున్న రామనాథం అతని వెనక అరుణ కనిపించారు నిర్మలకి రెండమ్మాయి గారు అంటూ ఆహ్వానించింది నిర్మల రామనాథం లోపలికి వచ్చాడు అరుణ బితుకు బితుకుమంటూ తల్లి వచ్చింది కూతురు ముఖ కవళికలు ఆ కంగారు గమనించి ఆశ్చర్యపోయింది నిర్మల ఏమైందే అంది మెల్లగా అమ్మాయి ఏం చెప్తుంది చెల్లాయి నేను చెప్తా కదా అంటూ వెంకటపతి పక్కనే సోఫాలో కూలబడ్డాడు రామనాథం వెంకటపతి అయోమయంగా చూస్తున్నాడు ఆ సమయంలో రామనాథం ఎందుకు వచ్చాడో అతను ఊహకు అందలేదు అవును మీ అమ్మాయిని సినిమాకు ఒంటరిగా ఎందుకు పంపించారు వెంకటపతి అది సాయంత్రం ఆటకి ప్రశ్నించాడు రామనాథం ఈ విషయంలో రామనాథం ఎందుకని ఏవగించుకుంటున్నాడా అని మొహం ముడుచుకుంది నిర్మల ఆయన అడిగితే ఏం చెప్తారు అనుకుంది ఒంటరిగా వెళ్ళలేదు అన్నయ్య గారు శారద శాంతి అమ్మాయి కలిసి వెళ్ళారు కదా సమాధానం చెప్పింది నిర్మల అవునమ్మ వాళ్ళు వెళ్ళారు అయితేనే ముగ్గురు అబలలే కదా ఎవరో ఒక్కరైనా మగాళ్ళు లేకుండా వెళ్ళని పంపడం ఏం బాగుండలేదు ఇలా అంటున్నానని మరో విధంగా భావించద్దమ్మా రోజులు ఎలా ఉన్నాయో తెలుసుగా వెంకటకి వెంకటపతి భార్య కేసు తీక్షణంగా చూశాడు నిర్మల మొహం దించేసుకునే జవాబు చెప్పింది చదువుకుంటున్న పిల్లలు కదన్నయ్య గారు అందుకే ధైర్యంగా వెళ్ళారు పాతకాలం కాదమ్మా చెల్లాయి ఇప్పుడు అల్లరి మోక అధికమైంది అమ్మాయిలను ఆట పట్టించడమే కొందరికి ధ్యేయంగా మారిపోయింది స్త్రీ అంటే చులకన భావం పెరిగిపోయింది యువకుల్లో అదృష్టవశాత్తు నేను అదే సినిమాకి వెళ్ళి అదే క్లాస్లో అదే వరుసలో ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకుంటే వీళ్ళ ముగ్గురిని వాళ్ళు ఎంతగా ఆట పట్టించేవారో వెంకటపతి కేసి ఎర్రగా చూశాడు అవునా అరుణ గద్దించాడు అరుణ తండ్రికేసి బితుగ్గా చూసింది నాన్న రామనాథం బాబాయ్ మేము కూర్చున్న వరుసలోనే ఉండటం మా అదృష్టం లేకపోతే ఆ కోతిమికతో మేము గొడవ వచ్చేది అంది మెల్లగా నిర్మల మొహం వివరణమైంది వెంకటపతి భార్య వైపు చిరుకోపంతో చూశాడు విన్నావా నిర్మల మనవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అనవసరంగా వీళ్ళ ముగ్గురు అల్లరి పాలయ్యేవారుగా అందుకే నేను చెప్తూ ఉంటాను అలా అమ్మాయిని పంపించద్దు అని కానీ నువ్వు వింటేగా పైగా నన్ను అపార్థం చేసుకుంటారు మీరద్దరూ అన్నాడు విసురుగా నిర్మల ఏం సమాధానం చెప్తుందని అవాక్ అయిపోయింది ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకెప్పుడు ఇలా వెళ్ళొద్దు అరుణ మీ అమ్మ నాన్న వెళ్ళినప్పుడే వెళ్ళు లేదా స్త్రీలలోకి వెళ్ళు మనం ఆశించినంత మార్పు సంఘంలో రాలేదమ్మా ఇంకా మరి నేను వెళ్ళొస్తారాపతి అంటూ లేచాడు రామనాథం థ్యాంక్స్ రా నాథం కృతజ్ఞత చెప్పుకున్నాడు వెంకటపతి దానికేం లేరా వస్తా అనేసి వెళ్ళిపోయాడు రామనాథం అప్పుడే అక్కడికి వచ్చాడు సుందరం ఏమైందమ్మా ప్రశ్నించాడు వెంకటపతి కోపంగా ఉన్నాడో చెప్పు నిర్మలా అన్నాడు మీ చెల్లాయి శారద శాంతి కలిసి సినిమాకి వెళ్ళారని చెప్పాను కదరా వీళ్ళ ముగ్గురిని ఆట పట్టించారట కొందరు వెదవలు సమయానికి రామనాథం బాబాయ్ అదే వరుసలో ఉండటం మంచిదైంది ఆయన వీళ్ళ ముగ్గురిని ఇళ్ళకి తీసుకెళ్ళి తీసుకొచ్చారు చెప్పింది నిర్మల ఆయన చెల్లాయని ఎందుకలా పంపావమ్మా మనందరం వెళ్ళినప్పుడే తీసుకుపోతే సరిపోయేది కదా లేకుంటే నువ్వు వెళ్ళినప్పుడైనా ఆడవాళ్ళ క్లాస్కి తీసుకుపోతే పోయేది అది కాకపోతే మ్యాట్నిక్ వెళ్తే బాగుండేదిగా ఇప్పుడు ఏమంత తొందర వచ్చిందని పంపావు సాధారణంగా తల్లికి వంత పాడే సుందరం ఆమెకు వ్యతిరేక అయ్యాడు ఈ విషయంలో వెంకటపతికి ఇప్పుడు గొప్ప సదావకాశం దొరికింది తన మనసులో రగులుతున్న ఆవేదనను వ్యక్తీకరించాలనుకున్నాడు ఒరే అబ్బాయి ఇప్పుడు ఏదో ఇబ్బంది ఎదురైంది కాబట్టి అందరం ఏమేమో అనుకుంటున్నాం ఇదే విషయాన్ని మీ అమ్మతో ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను కానీ నా మాట ఎవరు వింటున్నారని మొన్న నువ్వు ఆలస్యంగా ఇంటికొస్తే నేను కలిగించుకుని నీ శ్రేయస్ కోరి ఏమో అన్నానని నీకు కోపం వచ్చింది పరోక్షంగా నన్ను నిర్వహించుకున్నావు నీకు వంత పాడింది మీ అమ్మ మీ చెల్లాయి విషయంలోనూ గతంలో ఎన్నో సందర్భాల్లో ఇలా జరిగింది మీ అమ్మేమో మిమ్మల్ని సమర్థించి లేదా నాకు నాకు వ్యతిరేకంగా మాట్లాడో మీ అభిమానాన్ని సంపాదిస్తోంది అక్కడికి నేనే ఒంటరి వాడిని అయిపోతున్నాను కానీ వివేకంతో ఆలోచిస్తే నేను చేసిన తప్పేంటి నేనేం చెప్పినా మీ మంచిని కాంక్షించేగా చెప్తున్నాను మీ అభివృద్ధిని కోరే కదా చెప్తున్నాను దాన్ని మీరు అపార్థం చేసుకుని నన్ను ఒక విరోధిలాగా లోపల సృష్టించుకుంటే నేనేం చేసేది నా సహృదయాన్ని నా శ్రేయోభిలాషత్వాన్ని ఎందుకు గుర్తించరు మీరు తండ్రిగా నాకు ఓ మనసుంది అది మీ మంచిని కాంక్షిస్తుందని మీకు ఎటువంటి కష్టం కలిగినా ఆక్రోశిస్తుందని ఎందుకు గ్రహించరు అంటూ క్షణం ఆగాడు వెంకటపతి అతని గొంతు కాస్త అంత జీరబోయింది ఆ క్షణం ఆ గదిలో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది ఎవరు మాట్లాడటానికి సాహసించలేకపోయారు వెంకటపతి మాటలు అక్కడ ఉన్నవారిని బాగా ప్రభావితం చేసినట్టుంది మళ్ళీ ప్రారంభించాడు దీనికి బాధ్యులు ఎవరో తెలుసా అక్కడున్న ముగ్గురికేసి చూశాడు వెంకటపతి వాళ్ళ ముగ్గురు ఆసక్తిగా చెవులు రెక్కించుకుని సమాధానం కోసం చూస్తున్నారు మీకు తెలియదు కాదు మీరు తెలుసుకోలేకపోతున్నారు మీరు తప్పు చేస్తున్నా ఆ తప్పుల్ని నేను ఎత్తి చూపుతూ సరిదిద్దాలని ప్రయత్నిస్తున్నా నా మాటలకు చేయూతనివ్వకుండా మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మీ అభిమానాన్ని చూరగొంటున్న మీ అమ్మే ప్రథమంగా బాధ్యురాలు కాదంటారా నిజాన్ని అవగాహన చేసుకోకుండా మీ భవితం మీ భవితవ్యం కోసం నేను పడే శ్రమల్ని గుర్తించకుండా నా మనసులోని వాత్సల్యాన్ని చదవకుండా నా పట్ల ఒక విధమైన ఏహ్య భావాన్ని పరోక్షంగా పెంచుకున్న మీరు బాధ్యులు కారా చెప్పండి ఎరా సుందరం ఎవ మారున చెప్పండి నన్ను సరిగా అర్థం చేసుకుంటున్నారా కేవలం తల్లికే కాదు తండ్రికి ఓ మనసు ఉందని గ్రహించండి పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని వాళ్ళ సుఖమయ్యే జీవితం సాగించాలని సదాకాంక్షించే తండ్రి మనసు ఎందులోనూ తల్లి మనసుకు తీసిపోదు ఈ నిజాన్ని మీరే కాదు అందరూ అవగతం చేసుకోవాలి అన్నాడు వెంకటపతి అతని ముఖంలో ఎంతో రిలీఫ్ కనిపించింది మనసులో దాచుకున్న బరువు అంతా దించేసుకున్నట్టయింది అతనికి సుందరం అరుణ మొహాలు దించేసుకున్నారు తండ్రి చెప్పిన అక్షరాల అనిపించింది కానీ ఇన్నాళ్ళు ఆయన మాటల్ని పెడచివని పెట్టి ఆయనను ఏహభావంతో చూసి ఒక విధమైనటువంటి అపోహను సృష్టించుకున్నారు అది నిశ్చయంగా తను తెలివి తక్కువ తనమేననిపించింది అందుకు తల్లిని బాధ్యులలుగా భావించారు నిర్మల పరిస్థితిని అర్థం చేసుకుంది కొంతమేరకు పిల్లలు తండ్రి పట్ల అపోహను పెంచుకోవటానికి తనే కారణం అనుకుంది తనలో ఎటువంటి స్వార్థము లేకపోయినా అప్రయత్నంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి పశ్చాత్తాపంతో ఆమె హృదయం ప్రక్షాళితమైంది క్షమించండి మీరు అన్నట్టు ఈ పరిణామాలకు నేనే బాధ్యురాలి కానీ ఇది తెలిసి చేసిన పొరపాటు కాదు యాత్రుచికంగా జరిగిన పొరపాటు మీరన్నట్టు తండ్రి మనస్సు తల్లి మనసుకి ఎందునా తీసిపోదు ఇక ముందు ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహిస్తానండి అంది నిర్మల మమ్మల్ని క్షమించండి నాన్న నీ మనసును అర్థం చేసుకోలేకపోయాం ఇప్పుడు మాలోని అపోహ మటుమాయమైపోయింది అన్నారు సుందరం అరుణ ముక్త కంఠంతో వెంకటపతి తృప్తిగా నవ్వుకున్నాడు అతని మనసు తేలిక పడింది ముఖం వికసించింది భార్య పిల్లల్ని ముగ్గురిని దగ్గరికి తీసుకున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు కామెంట్ చేయండి అలాగే మీ మిత్రులను కానీ బంధువులను కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విధంగా మీరు ప్రోత్సహించండి అది కూడా మీకు ఈ ఛానల్ నచ్చితేనే థ్యాంక్ యూ వెరీ మచ్